డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలను ఈ నెల 7వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం నాయకురాలు కమలాబాయి తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్లో ఆ సంఘం నాయకులు మహిళలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్లోని కైలాస్ నగర్ బుద్ధ విహార్లో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రి జోగురామన్న, ఎంపీ నగేష్, మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, ఎస్సీఎస్టీ కమిషన్ సభ్యులు నీలాభాయిలు హాజరు కానున్నారని ఆమె తెలిపారు. రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. రమాబాయి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో కైలాస్ నగర్లో ఉన్న అశోక్ బుద్ధ విహార్ మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సంస్కృతి భవన్లో రమాబాయి జన్మదినం ఉత్సవం జరపబడుచున్నది. కావున పట్టణ ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. దానికి ముఖ్య అతిథులు మన గౌరవనీయులైనటువంటి జోగు రామన్న గారు, మన మంత్రివర్యులు, అదేవిధంగా మరియు గేడం నాగేష్ గారు ఎంపీ గారు, అదేవిధంగా మన ఆదిలాబాద్ చైర్పర్సన్ దేశ మేడం గారు, వీరందరూ కూడా చాలామంది హాజరవుతున్నారు. అదేవిధంగా అక్కడ ఆమె పేరున అన్నదానం కూడా చేయడం జరుగుతుంది మరియు సంస్కృతి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మాత మీద ఆమె జీవన చరిత్ర మీద కొన్ని పాటలు పాడడానికి కార్యక్రమానికి కూడా హాజరవుతున్నారు. చిన్నపిల్లలు రమామాత విషయం మీద ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆమె జీవన చరిత్ర అనేకమైన విధాలుగా కష్టపడ్డ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు తీసుకొస్తారు. కాబట్టి సభకు మీరందరూ వచ్చేసి విజయవంతం చేయాలని